అకాల వర్షం కారణంగా పంట నష్టం వాటిల్లిన ధాన్యాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధికారులకు ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీ క్యాంపు కార్యాలయంలో రామచంద్రపురం 3 మండలాల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యం పంటపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రబీ సీజన్లో వరి పంట ఆశాజనకంగా జరిగిందని, అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం పట్ల రైతన్నలో ఆందోళన కనిపిస్తుందన్నారు. ఎప్పుడైతే ధాన్యం రాసులు తడిసినవో అలాంటి చోట్ల వెంటనే ఉప్పు నీళ్లతో పిచికారీ చేయడం జరిగిందన్నారు. పంట పొలాల్లో వర్షం నీరు చేరిన చోట వాటిని తోడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కారణంగా చేతికొచ్చినటువంటి పంటకి ఎక్కడైనా నష్టం వాటిల్లిందా, వాటిల్లినట్లయితే దాన్ని సమగ్రంగా పరిశీలించి సంబంధిత నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించమని 3 మండలాల వ్యవసాయ అధికారులు, అలాగే డివిజనల్ వ్యవసాయ అధికారిని కూర్చోబెట్టడం, అలాగే రెవెన్యూ సంబంధించి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తపరచడం, చాలా అధిక దిగుబడి వచ్చింది. అధిక దిగుబడి వచ్చినప్పటికీ కూడా అకాల వర్షం వచ్చిన తర్వాత రైతుకి కొంత ఆందోళన ఉంది. ఆ ఆందోళన నుంచి రైతుని బయటికి తీసుకురావడం కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడైతే ధాన్యపు రాసులు నీటకి మురిగేటువంటి సందర్భం ఉందో అక్కడ సాల్ట్ని ఉచితంగా సప్లై చేసి సాల్ట్ వాటర్ స్ప్రే చేసేటువంటి విధానానికి జిల్లాధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దానికి తోడుగా వాటర్ రిసీడ్ అవడానికి ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఆ పంట పొలాల్లో ఉన్నటువంటి నీరు ఎప్పటికప్పుడు మురుకు కాలువలో చేరేటట్టుగా ఉన్నటువంటి ఎక్కడైనా అడ్డులు ఉంటే వాటినన్నీ తొలగించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటికే 2 మండలాల్లో 30%, 1 మండలంలో 15% హార్వెస్ట్ అయినటువంటి పరిస్థితులు గమనించాం. ఈరోజు స్పష్టంగా వర్షాలు నిన్న అధికంగా ఉండటం కారణం చేత ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ వెరైటీ ఆఫ్ ధాన్యం ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించడానికి ఆర్బీకే కేంద్రానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపై జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా